హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోడుకోడళ్ళు ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే రవ్వ పులిహార అండి. దీన్నే పులుసు పుడిపిండి అంటాము, రవ్వ పులిహార అంటాము. ఇంకా దీనికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకోవాలండి. బియ్యం రవ్వతోనే బాగుంటుంది ఇది. తర్వాత ఒక అంగుళం సైజు అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి చింతపండు గుజ్జండి. పులిహారకి ఎప్పుడు కలుపుకోవడానికి మేము రెడీగా ఇంట్లో గుజ్జు ఉడకపెట్టి పెట్టుకుంటాము. చింతపండు అండ్ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు అండ్ కొంచెం బెల్లం వేసుకుని ఉడకపెట్టి రెడీగా పెట్టుకుంటామండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. ఇవి ఎండుమిర్చి ముక్కలు, ఇవి ఆవాలు అండ్ శనగపప్పు అండ్ మినప్పప్పు. ఇవి తాలింపు కోసం తీసుకున్నాం మనం. తర్వాత ఒక 4-5 రమ్మలు కరివేపాకు తీసుకున్నాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నెలోకి ఫస్ట్ ఒక గ్లాసు, మనం ఒక కప్తో రవ్వ తీసుకుంటే అదే కప్తో 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకుని ఇట్లా స్టవ్ మీద పెట్టుకోవాలి, గిన్నెలో వేసుకుని. తర్వాత అందులో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. తాలింపుల్లో వేసింది కాకుండా ఇట్లా వేసింది ఉడికితే బాగుంటుందండి. సో నేను ఉడికేటప్పుడు కూడా కొంచెం పచ్చిశనగపప్పు వేస్తున్నాను. వేసేసి ఇది మొత్తం కొంచెం నీళ్లు బాయిల్ అయ్యే వరకు ఇట్లా మూత పెట్టి ఉంచుకోవాలి మనం. ఇది ఇట్లా బాయిల్ అవుతుండగా మనం ముందుగానే పెట్టుకున్నాం కదండి ఒక కప్పు రవ్వ. కప్పు రవ్వ వేసేసుకుని తిప్పుకుంటే కప్పు రవ్వ వేసేసుకోవాలి. నేను ఇక్కడ కప్పున్నర తీసుకుంటున్నాను. సో రవ్వ మొత్తం వేసేసి ఇట్లా కలిపేసుకోవాలండి ఉండలు కట్టకుండా. ఫ్లేమ్ ఎప్పుడూ కొంచెం లోలోనే పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని రవ్వ అంతా ఇట్లా కలిసేటట్టు కలిపేసుకుని మనం మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes అట్లా సిమ్లో మంట మీడి సిమ్లో పెట్టుకుని ఇట్లా ఉంచేసుకోవాలి. తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత మనం తీసి చూస్తే ఇది ఉడికిపోయిందండి. ఒకసారి మొత్తం పైకి కిందకి కలిసేటట్టు రవ్వ అంతా కలుపుకోవాలి, మెల్లగా కలుపుకోవాలండి. వాటర్ 1 to 2 పోస్తే సరిపోతుందండి, ఎక్కువైతే మరీ ముద్దగా అయిపోతుంది, బాగుండదు. తర్వాత అట్లా ఉడికిపోయాక ఇదంతా మనం ఒక వెడల్పాటి పళ్ళల్లో తీసేసుకోవాలండి. ఆ రవ్వ అంతా తీసేసుకుని కొంచెం ఉండలు ఉండలా కడుతుంది. ఆ ఉండలన్నీ గరిటతో కానీ లేకపోతే కొంచెం చల్లారనిచ్చి చేతితో కానీ నలిపేసుకోవాలి. తర్వాత పులిహార గుజ్జు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పులిహార గుజ్జు అంతా ఈ రవ్వకి పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా ఆ ఉండలు చిదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం రుచికి కొద్దిగా షుగర్ వేస్తున్నామండి. ఈ చింతపండు పులుపుకి కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇందులో. నేను ఉప్పు ఆల్రెడీ రవ్వ ఉడికేటప్పుడే కొంచెం సరిపడా వేసాను. అండ్ ఈ గుజ్జులో, ఈ చింతపండు గుజ్జులో కూడా ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తామండి. సో అందుకని ఉప్పు ఆల్మోస్ట్ సరిపోతుంది, చూసుకుని వేసుకోండి. మీకు ఎంత చింతపండు పులుపు కావాలంటే అంత కలుపుకోవచ్చు. ఇదంతా ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి ఇదంతా కలిపేసుకున్నాక తాలింపు వేసుకోవాలండి. తాలింపుకి ముందుగా ఒక కడాయి తీసుకుని నేను గ్యాస్ మీద పెట్టుకుని పల్లీలు వేయించుకున్నాను. పల్లీలు కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం ఈ రవ్వలో వేసేసుకోవాలి. తర్వాత మిగిలిన పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకుని వేయించుకోవచ్చు. ఇది ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి. తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకున్నాను. తర్వాత ఇందులో కరివేపాకు తీసుకున్నానండి, ఒక 4 to 5 రమ్మల కరివేపాకు. ఇది అంతా మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది హాఫ్ పైగా ఫ్రై అయిపోయాక మనం ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇంగువ యాడ్ చేసుకుంటే ఎక్కువ వేగిపోయి చేదు వచ్చేస్తుంది. సో అందుకనేసి ఈ పోపు హాఫ్ కన్నా ఎక్కువ వేగాలండి. ఎక్కువ వేగాక కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు వేసేసుకుని మొత్తం ఈ పోపు ఇంగు అంతా కలిసేటట్టు ఒకసారి వేయించేసుకుని ఈ రవ్వ పెట్టుకుందాం కదండి. రవ్వలో వేసేసుకోవడమే, ముందు చింతపండు పట్టించిన రవ్వలో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక్కసారి ఈ పోపు అంతా కలిసేటట్టు చేతితో కానీ లేకపోతే ఇట్లా గరిటతో కానీ మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా ఏమన్నా ఉండలు అట్లా ఏమన్నా ఉంటే చేతితో మీరు ఇట్లా అనేసుకుని మొత్తం పొడి పొడిగా చేసేసుకోవాలి. చేసేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ పుల్ల పుల్లగా ఉండి రవ్వ పులిహార రెడీ అయిపోయిందండి. ఇది అమ్మవారికి నైవేద్యాలు పెట్టడానికి బాగుంటుంది అండ్ మనం ఎప్పుడన్నా ఇట్లా ఔటింగ్గా వెళ్ళినప్పుడు చేసుకుని వెళ్ళడానికి బాగుంటుంది అండ్ పిల్లలకి స్నాక్స్గా అండ్ టిఫిన్లా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి.
హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.